సాయంత్రం కేంద్ర బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ పెద్దలు నజర్ పెట్టారు. ఎన్నికల్లో జరగబోయే రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ టైంలో సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతోంది. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగబోయే ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయ పాలైంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో పగడ్బందీగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో తెలంగాణతో పాటు మిజోరాం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు కావడంతో ఇక్కడ విజయం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.